పెద్దరెడ్డి నీకెంత కొవ్వెక్కిపోయిందంటే నీ కొవ్వు కరిగిస్తా, కాబట్టి జాగ్రత్తగా ఉండు. తమ్ముళ్ళు, మొన్ననే అంగళ్ళు, నేనే అంగళ్ళకు పోయి ఇక్కడికి వస్తున్నాను. నేరుగా చిత్తూరులో పూతల పట్టు మీటింగ్కి వెళ్తున్నాను. కొవ్వెక్కిన పెద్దరెడ్డి, పాపాల పెద్దరెడ్డి, నీ అవినీతి పైన యుద్ధం చేస్తా ఉంటే నా పైన దాడి చేపించి నా మీదనే కేసులు పెట్టారు. అక్కడి నుంచి దారిలో వచ్చాను. ఏం తమ్ముళ్ళు, మనం ఏమైనా తప్పు చేసామా అని అడుగుతున్నా. 450 మందిని జైల్లో పెట్టారు, 800 పైన కేసులు పెట్టారు. ఏమనుకుంటున్నావు? కబద్దార్ నా మైండ్ లో ఉంది, నరాల్లో జీర్ణించకపోయింది, గుండె రగిలిపోతా ఉంది. నా కుటుంబ సభ్యులకు జరిగిన అన్యాయం వదిలిపెట్ట, నీ కథ తేల్చుకుంటా నీకు కూడా గుణపాఠం చేసి నా కార్యకర్తలు ఎంత క్షోభ అనుభవించావో, ఎంత క్షోభ అనుభవించారో, అంత క్షోభ నీకు పెట్టే బాధ్యత నాదని మరొకసారి హామి ఇస్తున్నా. ఏం తమ్ముళ్ళు, మీరు సిద్ధమా అని అడుగుతున్నా, ధైర్యంగా ఉన్నారా అని అడుగుతున్నా, రోషం ఉందా అని అడుగుతున్నా, పౌరుషం ఉందా.